अंदर की नमस्कार अंडी मन आंध्र प्रदेश राष्ट्र जगन रेड्डी गारि यొక్క जे ब्रांड्स पापम प्रजला आरोग्यानिकी शापम इला तयारैंदी कल्तीसारा वल्ल प्रजला प्राणालतो वाईसीपी प्रभुत्वं मरण मृदंगम चेस्तुंदी एंत दारुणमंडी जंगारेड्डी गुडेंलो गत 10 रोजुलुगा ఎంతో మంది అంటే దాదాపుగా 28 మంది చనిపోయారు ఈ కల్తీసార వల్ల ఏలూరులో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తో కలిపి దాదాపుగా 42 మంది ఓన్లీ జంగారెడ్డిగూడెం ఏలూరు పరిసర ప్రాంతాల్లో 42 మంది ఓన్లీ కల్తీసార వల్ల చనిపోయారంటే ప్రభుత్వం కల్తీసారాని ఎంతగా ఎంకరేజ్ చేస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి అనేసి కూడా నేను తెలియజేస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2018 లో జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని మున్సిపాలిటీని పూర్తి సారా రహిత మున్సిపాలిటీగా చేయటం జరిగింది ఇదే జంగారెడ్డిగూడెంని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 లో పూర్తి సారా రహిత జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీగా నగర పంచాయతీగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వానిది ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా వాళ్ళకి యాడ్ చేసి ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించి పూర్తి సారా రహిత జంగారెడ్డిగూడెంగా ఆనాడు డిక్లేర్ చేసి ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చారు అట్లాంటి జంగారెడ్డిగూడెంని ఈ రోజున రాష్ట్రమే కాదండి దేశం కూడా జంగారెడ్డిగూడెం వైపు ఈ కల్తీ సారా వల్ల చనిపోయినటువంటి మృతుల కుటుంబాలను చూడడానికి ఈ రోజున అందరూ తెలుసుకోవడానికి వస్తున్నారంటే పరామర్శించడానికి ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదండి జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ఒక కల్తీ సారా ప్రాంతంగా ఈ రోజున ఈ 3 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తయారు చేయలేదండి ఇదెంత నిర్లక్ష్యం పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అనేసి నేను జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఆనాడు టీడీపీ టైంలో కల్తీ సారాని కానివండి గంజాయిని కానివండి ఎక్కడా కూడా అంటే కల్తీ సారాని కదా సారా బట్టిల్నే ఎక్కడికక్కడ తయారు చేయనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవటం జరిగింది ఇదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆనాడు టీడీపీ టైంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం కాని ఎవ్వరిని అడిగినా సరే చెప్తారు తెలుగుదేశం 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా సరే సారా అనేది అమ్మని ఇచ్చామా లేదా అనేది అడిగితే ఈ రోజున ఓపెన్ డిబేట్ చర్చకి సిద్ధం ఆ రోజున పూర్తి స్థాయిలో మేము సారాని నిషేధించాం బట్టిల్ని ధ్వంసం చేపించాం సో అట్లాంటి జంగారెడ్డిగూడెంలో ఇంత మంది చనిపోవడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి గారు మీరే మీ నాయకులు మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగాని ఈ రోజు ఇంత మంది మా మహిళల యొక్క తాళిబొట్లు తెగిపోని ఎవరు తిరిగిస్తారండి ఆ మహిళల యొక్క కన్నీటి గాథ ఎవరు తీరుస్తారు ఈ రోజు మహిళల యొక్క తాళిబొట్లు అంటే వైసీపీ ప్రభుత్వానికి అంత చులకనగా ఉందా ఒక పేదవాళ్ళ యొక్క ప్రాణాలు అంటే వైసీపీ వాళ్ళకి అంత చులకనగా ఉందా ఒక సాధారణ దిగువ మధ్య తరగతి వ్యక్తులండి ఒక 500 రూపాయలు కూలీనాలి చేసుకుని సంపాదిస్తారు డైలీ అందులో ఈ అత్యధికమైనటువంటి మద్యం ధరలు ఇవన్నిటికి పెట్టేయగా 300 రూపాయలు దానికే పెట్టేయగా ఇంకా మిగిలింది ఎంత ఉంటదండి డైలీ చిన్న హోటల్లో పనిచేసో ఇంకొక చేపల కొట్టో లేదా ఇంకోటి ఏదో కూలీనాలి చేసుకుని బతికే సామాన్య మానవుడికి రోజుకు 500 రూపాయలు సంపాదిస్తే 300 రూపాయలే ఈ మద్యానికి తగలేస్తే కుటుంబాన్ని ఎలా పోషిస్తారండి 200 రూపాయలతో ఈ రోజున కుటుంబాన్ని పోషించగలుగుతారు ఎవరైనా ఈ ధరలు ఈ గ్యాస్ ధరలు కానీ కాయగూరల ధరలు కానీ నూనె ధరలు కానీ పప్పు దినుసు ఈ ధరల మధ్య 200 రూపాయలతో ఎవరైనా సరే కుటుంబాన్ని పోషించగలుగుతారా ఆ పోషించలేక ఆ 300 మధ్య నిక్కొనలేక ఈ రోజున సారాకి కల్తీ సారాకి ఈ రోజున సాధారణ వ్యక్తి బానిసైపోతున్నారు ఆ కల్తీ సారా అనేది మీరు కనుక అక్కడ ఎంకరేజ్ చేయకపోతే ఈ రోజున ఇంత మంది ప్రాణాలు పోయేవి కాదు దీనికి బాధ్యులు ఎవరండి
వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం కాదా? సిగ్గు లేకుండా ఈ రోజున అసెంబ్లీలో మళ్ళా సభను తప్పుదోవ పట్టిస్తారా? ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారా? ఇంతమంది చనిపోతే అసెంబ్లీలో చట్టాలు చేసే శాసనసభలో చర్చకు అవకాశం ఇవ్వమని ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మా ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా చర్చకు అవకాశం ఇవ్వమని పట్టుబడితే చర్చకు అవకాశం ఇవ్వలేదు, మళ్ళా తిరిగి సస్పెండ్ చేస్తారా? మీరెంత నైతికంగా దిగజారిపోతున్నారో వైసీపీ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాలి, గమనించుకోండి. ఇంకా తప్పుడు సమాచారం, అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారు, సీఎం గారు అసెంబ్లీలో అదే తప్పుడు సమాచారాన్ని చెప్తారా? జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ కూడా కల్తీసారాతో చనిపోయినటువంటి మరణాలని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఒక గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సహజ మరణాలు అంటారా? అసలు మీ మనసు ఎలా ఒప్పుకుందండి? కల్తీసారాల వల్ల పేదవాళ్ళు కూలీనాలి చేసుకునే వాళ్ళు చనిపోతే, అంతమంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోతే, చిన్న చిన్న పిల్లలు తండ్రి లేక భర్త లేక పెద్ద లేడీస్ ఎలా బతకాలని వాళ్ళు గుండెలు చేతి పట్టుకుని భయభ్రాంతులకు గురవుతుంటే అవి సహజ మరణాలుగా కనిపించినాయా ముఖ్యమంత్రి గారు? ఇంత దుర్మార్గంగా నోటితో సహజ మరణాలు అంటున్నారండి? మీరే చంపారు, ఇవి మీ ప్రభుత్వ హత్యలే, సహజ మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు. ఇమీడియట్గా అక్కడ అసలు ఎక్కడా కూడా సారాయి అనేదే కాయటం లేదు, తయారు చేయటం లేదని తప్పుడు రిపోర్ట్లు మీరు చదివేసి ఇదిలా తప్పుడు సమాధానాలు అసెంబ్లీ ద్వారా ప్రజలకు ఇస్తుంటే అక్కడ స్వయంగా వెళ్ళి చూడండి. నేను 5 సంవత్సరాలు అక్కడ పనిచేశా, ప్రజలు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు నేను అక్కడ ఎప్పుడూ కూడా నా టైంలో ఒక్క సారాన్ని కూడా మేము తయారు చేయనివ్వలా, ఒక్క బట్టీలు కూడా ఉంచలా. అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పనిచేస్తున్నారు, కానీ ఈనాడు వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైసీపీకి తొత్తులుగా మారిపోయారు. టీడీపీ టైంలో అన్నీ కూడా బట్టీలన్నీ ధ్వంసం చేసి ఈ నాటు సారా కానీ గంజాయిని కానీ మిగతా అన్నీ కూడా అరికట్టాం, కానీ ఈనాడు వైసీపీ నాయకులు ముడుపులకి, వైసీపీ నాయకులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కుమ్మక్క అయిపోయి ఈ రోజున ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మేము వెళ్ళి చూసాం, స్వయంగా ప్రతి ఫ్యామిలీని కూడా కలిసాం. మేము ఇన్ఛార్జీలందరినీ కూడా టీం నేసి చంద్రబాబు నాయుడు గారు పంపించారు, ప్రతి ఫ్యామిలీకి వెళ్ళాం, ప్రతి ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా మేము పరామర్శించాం. వాళ్ళ కన్నీటి బాధ ఎవరు తీరుస్తారు? మేము కొద్దిలో కొంత సాయం చేయగలిగాం, కానీ వాళ్ళకి జీవితాన్ని జీవితాంతం తోడుండాల్సినటువంటి వ్యక్తి చనిపోతే, నాటు సారా వల్ల చనిపోతే ఆ బాధను ఎవరు తీరుస్తారు? వాళ్ళకి అండ ఎవరుంటారు? ఈరోజు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా అండి? పైపెచ్చి సహజ మరణాలు అంటారా? మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి జిల్లా మంత్రి గారు టీడీపీ శవరాజకీయాలు చేస్తుందంటారు, ఎవరండి శవరాజకీయాలు చేసేది? ఏంటి కల్తీసారాల వల్ల చనిపోయినటువంటి కుటుంబాన్ని సహజ మరణాలుగా చిత్రీకరించి మీరు శవరాజకీయాలు చేస్తున్నారు, ఆ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఓదార్చకపోగా మీ నాయకులు మీ ప్రభుత్వం ఓదార్చకపోగా వాళ్ళని ఇంకా కన్నీటి పర్యంతం చేసేలాగా మీ మాటలు ఉంటున్నాయి, మీ ధోరణులు ఉంటున్నాయి. ఏ టీడీపీ టైంలో మేము కల్తీసారాన్ని ఎలా అరికట్టాం? అలా సారానే లేకుండా చేసాం. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దీనికి కారణం ప్రజలు కూడా తెలుసుకోవాలండి. ఈ మద్యం మరణాలు కల్తీసారాల సారా వల్ల వచ్చే మరణాలన్నీ కూడా జగన్ రెడ్డి గారి లూటీ. 5 సంవత్సరాల్లో 30,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. మద్యం రేట్లు 5 రెట్లు పెంచేశారు. మొత్తం నాటు సారా హెరాయిన్ కానివ్వండి గంజాయిన్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ ఎమ్మెల్యేల ద్వారా మొత్తం ఎంకరేజ్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్రం అంతా వ్యాప్తి చెందేలా చేసి యువత యొక్క భవిష్యత్తుని అంధకారంలో పడేలా చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. నాసిరక మద్యాన్ని సప్లై